హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే మన విశాల్ గారు నడిచిన రత్నం మూవీ చూసి రావడం జరిగింది. మొత్తానికి ఏపీ అండ్ తెలంగాణలో ఎలక్షన్ మూమెంట్ వల్ల లాస్ట్ వీక్ కూడా పెద్ద మూవీస్ ఏమీ రిలీజ్ అవ్వలేదు. ఈ వీక్ కూడా విశాల్ గారి సోలో రిలీజ్ అని చెప్పాలి. ఇంకా 2 hours 46 minutes రన్ టైంతో రిలీజ్ అయిన ఈ రత్నం మూవీ చూశాక నాకైతే ఓన్లీ ఫర్ మాస్ ఆడియన్స్ అనిపించింది. స్టోరీ లేనైతే ఈ మూవీలో చాలా అంటే చాలా రొటీన్ అని చెప్పాలి. అండ్ డైరెక్టర్ హరి గారు మూవీలో ఉండే డ్రామా అయితే ఈ మూవీలో చాలా మిస్ అయిందని చెప్పాలి. అండ్ అలానే యాక్షన్ బ్లాక్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీలో చాలా సీన్స్ అయితే రెగ్యులర్గా కాకుండా కొంచెం సపరేట్ వేలో రివీల్ చేద్దామని ట్రై చేశారు, కానీ అదైతే వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ ఉన్న సీన్స్ అయితే ఎక్కువగా డామినేట్ చేశాయి మూవీని. ఈ మూవీలో ఎన్ని ఫైట్స్ ఉన్నాయంటే నేనైతే కౌంట్ కూడా చేశాను. ఫస్ట్ హాఫ్లో అయితే 4 ఫైట్స్ ఉన్నాయి అండ్ సెకండ్ హాఫ్లో కూడా 4 ఫైట్స్ ఉన్నాయి. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అక్కడక్కడ వైలెన్స్ కొంచెం ఓవర్బోర్డ్ అయిందని నాకు అనిపించింది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ చూడొచ్చు. అసలు బేసిక్గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఒక నర్స్గా పనిచేస్తూ ఎప్పటికైనా డాక్టర్ అవ్వాలని జీవిత ఆశయంతో ఉంటున్న ప్రియా భవానీ శంకర్ గారిని ఒక గ్యాంగ్ చంపాలని చూస్తూ ఉంటారు. సో హీరో గారు అయితే కాపాడుతూ ఉంటారు హీరోయిన్ని. అయితే హీరోయిన్ ఎందుకు చంపాలనుకుంటున్నారు, మన హీరోనే ఎందుకు కాపాడుతున్నాడు, అసలు క్లైమాక్స్లో ఏమైంది అని తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే మూవీలో మెయిన్గా మాస్ ఎలిమెంట్స్, సీ సెంటర్స్లో అయితే బాగా ఆకట్టుకుంటుంది ఈ మూవీ. సో మాస్ ఎలిమెంట్స్ ఉన్న ప్రతి సీన్ కూడా చాలా బాగా హైలైట్ అయింది. అండ్ మూవీ ఓపెనింగ్ కూడా చాలా బాగుంది. స్టార్టింగ్లో ఒక బస్ ఫైట్ ఉంటుందండి, అది కూడా చాలా అంటే చాలా బాగుంది నాకైతే. ఇంకా విశాల్ గారు అయితే మాస్ రోల్లో ఎరగదీశారని చెప్పాలి. అండ్ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ గారు కూడా ఆవిడ రోల్కి ఆవిడైతే బాగానే చేశారు. ఎస్పెషల్లీ లవ్ సీన్స్లో అయితే ఎరగొట్టేశారని చెప్పాలి. కాకపోతే ఎక్కువసేపు ఏడుస్తూ కనిపిస్తుంటారు స్క్రీన్ మొత్తం. సో ఒక లిమిట్ దాటాక చాలామందికి ఇదే అనిపించింది, ఏంట్రా బాబు హీరోయిన్ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందని. సో స్టార్టింగ్ సీన్ కానీ, అమ్మ ఫ్లాష్ బ్యాక్ కానీ, అండ్ సముద్రగని గారు విశాల్ గారికి మామాలుడి మధ్య ఉన్న రిలేషన్ కానీ చాలా బాగా కనెక్ట్ అయ్యింది అండ్ చాలా బాగా వర్కౌట్ అయింది కూడా. ఇంకా సింగిల్ టేక్లో తీసిన మాస్ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ కానీ, ఆ ఇంటర్వెల్ బ్లాక్లో ఇచ్చే వార్నింగ్ సీన్ కానీ అవి బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా డిఎస్పీ గారు మ్యూజిక్ అయితే స్టార్టింగ్ ఒక ఎమోషనల్ సాంగ్తో చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ బిజిఎం మొత్తం కూడా మూవీ అంతా కూడా ఆకట్టుకుంటూనే ఉంది, కానీ మరీ గుర్తుండిపోయేలాగా చాలా రోజులు ఉండేటట్టు అయితే లేదు మ్యూజిక్. ఇంకా ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే స్టోరీ లైన్ అన్న డ్రామా అని చెప్పాలండి. స్టోరీ లైన్ చాలా అంటే చాలా రొటీన్. ఇలాంటి స్టోరీ లైన్ మనం చాలా మూవీస్లో చూసేసాం కూడా. స్టోరీ లైన్ రొటీన్ అయినా కానీ స్క్రీన్ పైన కొత్తగా చూపిద్దామని ట్రై చేశారు డైరెక్టర్ హరి గారు. సో ఈ స్ట్రెచింగ్ అనేది సెకండ్ హాఫ్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా కొన్ని కాంప్లికేటెడ్ సీన్స్ కూడా చాలా సింపుల్గా చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. మన ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ అయితే సింగిల్ టేక్లో తీశారని చెప్పారు, కానీ ఆ టేక్లో మాత్రం చాలా కార్స్ వాటంతట అవే పేలిపోతూ ఉంటాయి. అదేంటో నాకు అర్థం కాలేదు ఆ లాజిక్. కొన్ని సీన్స్ అయితే అసలంటే అసలు లాజిక్ అనిపించలేదండి. కొండ మీద నుంచి ప్రెగ్నెంట్ లేట్ పడినా కానీ ఏమీ కాదు ఆవిడికి. అండ్ అలానే హీరోయిన్ ఇంటికి రౌడీ వాళ్ళ తమ్ముడు రౌడీస్తో వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ అతను గాయపడతాడు కూడా. గాయపడినా కానీ మెలకుండా వెళ్ళిపోతాడు రౌడీస్ ఉన్నది కానీ తన దగ్గర. సో ఇలా లాజిక్ లేని సీన్స్ అయితే చాలా అనిపించాయి ఈ మూవీలో. అండ్ మెయిన్ విలన్ మురళీ శర్మ గారి కంటే హీరోని చంపడానికి వచ్చిన రౌడీలే చాలా బాగా భయపెట్టారు. ఇంకేదో విలన్ పెట్టాలి కాబట్టి మురళీ శర్మ గారిని అలా నిలబెట్టినట్టు నాకు అనిపించింది. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా మదర్తో కొంచెం వర్కౌట్ అయింది, కానీ మిగతావన్నీ ఫోర్స్డ్గానే అనిపించాయి. సో ఫైనల్గా ఈ మూవీ మనిచ్చే వడ్డీకి ఏంటంటే, మాస్ మసాలా ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళకైతే ఒకసారి మూవీ ట్రై చేయొచ్చు, మిగతా వాళ్ళు స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్. అది ఏబి సెంటర్స్ వాళ్ళకైతే అంతైతే అనిపించదు ఈ మూవీ. మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్లో షేర్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.